నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పింఛన్ పంచడానికి వెళ్లిన వీరప్ప అనే వాలంటరీపై దాడి. మడకసిరి స్థానిక పట్టణంలో కొండ ప్రాంతమైన శివాపురంలో 43,000 రూపాయలను 18 మందికి పంచడానికి వెళ్లిన వారింటిపై వీరప్ప అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కళ్ళల్లో కారం కొట్టి నగదు దోచుకు వెళ్లారు. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరప్ప. డబ్బులు ఎంత సార్? 43,000. ఎంతమంది టోటల్ వచ్చింది? 18 మంది. వీళ్ళు దాడి చేసి ఉండేది ఎంతమంది సార్? ఒక నా అందాజ్ అంటే కండ్లకు కారం పడేసారు సార్. ఒక ముగ్గురు చేసి ఉండేది సార్ నాకు అందాజ్. అవునా? నీ పేరు? ఈరప్ప. ఈరప్పనా? ఎన్నో వాడికి సార్? థర్డ్ వాడు. అడే బాబు, ఎన్నో వాడుతున్నావు? వాలంటీర్? శివాపురమా? ఏం జరిగింది సార్? నేను 4:30కి లేదు సార్, 4:30 అట్లా వస్తాను సార్. మా పెన్షన్ అమౌంట్ ఇచ్చే అంటే మా షో కొండెనకు నుండి వస్తా అంటే అది మామూలుగా సీనియర్ చెట్లు ఉన్నాయి సార్, అటుకు వస్తున్నట్లు సడన్ గా ఒకటి వచ్చేసి కడుపు చూపారు సార్. చూస్తున్నట్లు కారం పొడి వేసేసి ఒక ఇద్దరు ముగ్గురు